వంశధార ప్రాజెక్ట్ ఫేజ్ 2 నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఏడాది క్రితం వరకు ఒడిశాతో ఉన్న అభ్యంతరాల కారణంగా పనులు నిలిచిపోయాయి. కానీ ఆ తర్వాత పనులు చేపట్టేందుకు వంశధార ట్రిబ్యునల్తో పాటుగా కేంద్ర జలసంఘం, పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయినా ఎక్కడ వేసిన పనులు అక్కడే ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాసితుల సమస్యలు తీర్చకపోవడానికి తోడు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అన్నదాతలకు తిప్పలు తప్పట్లేదు. శ్రీకాకుళం జిల్లా వాసుల కలల ప్రాజెక్టు వంశధార 2వ దశ. ఒడిశాతో అడ్డంకులు తొలగిపోయి అన్ని రకాలుగా గ్రీన్ సిగ్నల్ వచ్చినా అలసత్వం అలానే ఉంది. దీంతో పనులు ముందుకు సాగట్లేదు. వంశధార ఫేజ్ 2 పనులని జలయుద్యం పథకం కింద 933 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు 2005లో అప్పటి సీఎం వైఎస్ ఆమోదముద్ర వేశారు. అప్పట్లో ఒడిశా సర్కార్ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం చెబుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 2008లో పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ట్రిబ్యునల్ ఏడాది క్రితం ఈ పనులు చేపట్టేందుకు అవకాశం కల్పిస్తూ తీర్పు వెలువరించింది. అయితే గతంలో ఎక్కడి పనుల్ని అక్కడే వదిలేసిన కాంట్రాక్టర్లు ఇప్పుడు తిరిగి పనులు చేపట్టడానికి ముందుకు రావట్లేదు. వంశధార ప్రాజెక్టు స్టేజ్ 2 పనుల కోసం సుమారు 12,500 ఎకరాలు సేకరించాలని అధికారులు అంచనా వేశారు. హిరమండలం 12 గ్రామాలు, కొత్తూరు మండలం 6 గ్రామాలు, ఎలన్పేట మండలంలో ఓ గ్రామం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ 19 గ్రామాలు హిరమండలం రిజర్వాయర్లో కలిసిపోతున్న నేపథ్యంలో వాటిని నిర్వాసిత గ్రామాలుగా గుర్తించారు. ఆయా గ్రామాల్లో 7,000 కుటుంబాలని నిర్వాసిత కుటుంబాలుగా గుర్తించారు. నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం ఆయా గ్రామాల్లో సర్వే నిర్వహించింది. అయితే అధికారుల అంచనాలన్నీ తప్పులు తడగ్గా ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ సమావేశానికి మేము ఎంతో ఆశతో వచ్చాం. గతంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, దాని మీద సమీక్ష జరుగుతుంది, ఏం పరిష్కారం అయిందో వాళ్ళు తెలియజేస్తారు, అలాగే ఏం పరిష్కారం కాలేదో మేము చెప్పాలని ఇక్కడికి వచ్చాం. అయితే దురదృష్టం, జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ గారు, ఆయన గొప్ప అసహనపరుడు, అనేక సందర్భాల్లో ప్రజలను కసురుకునే పద్ధతి ఉంది. అయినా ఈవేళ కూడా ఆయన సహజ ద్వారంలోనే నిర్వాసితులు ప్రశ్నలు వేస్తే, నిర్వాసితులు సమస్యలు చెప్తే ఆయన తట్టుకోలేక ఈవేళ కుక్కను కసిరినట్టు కసడం అనేది జరిగింది. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక వంశధార ప్రాజెక్టుపై దృష్టి సారించింది. పలుమార్లు నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. కానీ గత సర్వే నివేదికల్లో అక్రమాల నేపథ్యంలో నష్టపరిహారం చెల్లింపు సర్కారుకి తలనొప్పిగా మారింది. వంశధార ప్రాజెక్టు రావాలి, ప్రాజెక్టు ఎంత ముఖ్యమో నిర్వాసితుల సమస్య కూడా అంతే ముఖ్యమని చెప్పి ఒకటికి రెండు సార్లు కూర్చొని సమస్య పరిష్కరించాలని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్తున్నా. నేను గత 25 రోజుల ముందు ఒక సమావేశం పెడితే కొన్ని సమస్యలు బయటకు వచ్చాయి. మళ్ళీ ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యాయా లేదని చెప్పి ఫాలోఅప్ చేయడానికి ఈరోజు ఒక సమావేశం పెట్టుకుంటే ఇంకొన్ని కొత్త సమస్యలు ఈరోజు ఈ సమావేశంలోకి వచ్చాయి. అందుకే ఈరోజు కలెక్టర్ గారు కానీ మేమందరం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం అధికారులకి. గ్రామాల వారీగా ఉన్నటువంటి సమస్యలన్నీ రిటర్న్గా రాసిమ్మని చెప్పాం. డబ్బులు అవసరమైతే ఒక 10-20 కోట్లు ఎక్కువైనా మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వం చాలా లిబరల్గా ఉంది, వీలైనంత వరకు నిర్వాసితుడు సంతోషంగా ప్రభుత్వానికి సహకరించే విధంగా కార్యక్రమం చేయాలనేది మా ఉద్దేశం. ఇచ్చిన హామీ మేరకు చిత్తశుద్దితో పనిచేస్తేనే గాని వంశధార ప్రాజెక్టు ఫేజ్ 2 పనులు పూర్తి కావని జిల్లావాసులు భావిస్తున్నారు. సాగునీరు కోసం ఆశగా ఎదురుచూస్తున్న జిల్లావాసుల కల సాకారం కావాలంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి.